అందులో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వీరభద్రరావు గారు గాని లేదా అప్పుడు మా నూకలమ్మ చైర్మన్ గా పనిచేసినటువంటి మనోహర్ నాయుడు గారు గాని ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి భూములు ఉంటే అప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం 250,000 260,000 కాంపెన్సేషన్ ప్రభుత్వం పట్టా భూములకు సంబంధించి ఆ 45 ఎకరాలకి భూములకి పేమెంట్ చేసింది పోరంబో భూమి అయితే డబ్బులు ఎవరైనా ఇస్తారా ఏ గవర్నమెంట్ అని ఇస్తదా ఒకవేళ ఇచ్చిందే తప్పు అయితే మీ డాడీ తప్పు చేశాడు ఏ ఏ ఏ రకమైనటువంటి కనీసం అవగాహన చేసుకోకుండా ఎవరు ఏం చేశారు అనేటువంటిది కనీసం తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని లేదా మంత్రుల్ని ఏదో రకంగా నిందిస్తే వీరి తాలూకా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది వీరిని ఏదో ఒక రకంగా మనం వీరి మీద బురద జల్లేస్తే వారే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు లేదా వారు బురద వారే తుడుచుకుంటారు నువ్వు ఎవరి మీద నింద మోపాలని చెప్పి చూస్తున్నావు నీకు తెలుసు కదా ఏమనంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను ఎవరితోనూ మాట్లాడాల్సినటువంటి పని లేదు నేను ఎవరికి సమాధానం చెప్పను నీదర స్ట్రెంగ్త్ ఉంటే కదా ఏమనంటే ఎన్జీటీకి చెప్తాను లేకపోతే ఇంకొకరికి చెప్తాను లేకపోతే మోడీ గారికి చెప్తాను లేదు మా డాడీకి చెప్తాను ఆల్కి వీళ్ళకి చెప్పడం కాదు నీదర ఏం స్ట్రెంగ్త్ ఉందో నీదర ఏం డాక్యుమెంట్ ఉందో మా లాంటి వాళ్ళ మీద నిందలు మోపేటప్పుడు ఏ రకమైనటువంటి మీ ఆధారాలు ఉన్నాయో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఏది పడితే అది ఎలా పడితే అలాగ వచ్చేసి మా మీద లేనిపోయినటువంటి నిందలు మోపేస్తే ఇక్కడ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు మీ నాన్నగారు కానిస్టేబుల్ కాకముందు నేను గతంలో కూడా చెప్పాను మీ నాన్నగారు కానిస్టేబుల్ కాకముందు మా తాత శాసనసభ్యులు మా తాత సర్పంచ్ నుంచి శాసనసభ్యుడిగా మా నాన్నగారు శాసనసభ్యుల నుంచి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా మంత్రిగా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం మేము నేను మీలాగా మీ అన్నయ్య గారు మంచి క్రేజ్ మీద ఉన్నప్పుడు దాదాపు 95-96 టైంలో మంచి చిరంజీవి గారు అంటే ఒక ఊపు ఊపేస్తున్నటువంటి టైంలో నువ్వు వచ్చి సినిమాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు మీ అన్నయ్య గారు పేరు చెప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు లేకపోతే నిన్ను ఎవరు చూస్తాడే నాకు తెలియ అడుగుతాను చిరంజీవి గారు పేరు చెప్పి సినిమాల్లోకి వచ్చి నువ్వు సినిమాల్లో నీ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సందర్భాలు నేనేం మా నాన్న మంత్రిగానో లేదా మా నాన్న పార్లమెంట్ సభ్యుడిగానో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే 18 సంవత్సరాలు నేను అనుకున్నటువంటి నా ప్రజాసేవ కోసం మా నాన్న అనుకున్నటువంటి ఆశయాల కోసం కష్టపడి 18 ఏళ్ళు కష్టపడితే ఈరోజు ఈ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఏది పడితే అది వచ్చి ఎవరి మీద పడితే ఆరి మీద ఏది పడితే అది మాట్లాడిస్తానంటే ఏ కనీసం కొంచెం కూడా అవగాహన లేకుండా పిల్లలు గుంటలు వస్తున్నారు ఎలా పడితే అలాగా వాళ్ళు డ్రైవ్ ఇందాక నేను ఆయన అనకాపల్లి వస్తుంటే నేను అనకాపల్లి కార్యక్రమాలు చూసుకొని నేను రిటర్న్ వస్తూ ఉన్నా ఒక బండికి సైలెన్సర్లు ఉండవు ఒకటి సరైన కటింగ్ ఉండదు ఒకటికి కూడా ఒకడేమో కళ్ళద్దాలు ముందు కళ్ళు ఉంటే కళ్ళద్దాలు వెనక్కి ఎడతాడు ఒకడు జుత్తుకు 4 రంగులు వేస్తున్నాడు ఒకడు అలాగే వెళ్తుంటాడు పడిపోతాడేమో చూడండి అని అంటే వెళ్తున్నాడు పడిపోయాడు అలా టక్కమని ఆ డ్రైవింగ్ గాడి